అగాపే స్వరము, అగాపే స్వరము, ఇది అగాపే స్వరము, దేవ దేవుని వరము. పాపమును క్షమించి రక్షించే స్వరము, పాపిని పరిశుద్ధునిగా మార్చగలిగే స్వరము. నిన్ను పిలుచుచున్న స్వరము అగాపే స్వరము. అభాగ్యులను ఆదరించే ఆదరణ కరుణి స్వరము, మృతులైన వారిని లేపే పునరుత్థానమి స్వరము. అభాగ్యులను ఆదరించే ఆదరణ కరుణి స్వరము, అగాపే ప్రేమ స్వరము, పరిశుద్ధుని స్వరము, పరిపూర్ణుని స్వరము, నిన్ను పిలుచుచున్న స్వరము అగాపే స్వరము. దేవునికి స్తోత్రములు. అగాపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా యేసు క్రీస్తు నామమున శుభాభివదనాలు తెలియపరుస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అగాపే స్వరం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి. దేవా, నీ వాక్యం ద్వారా మాతో మా అందరితో మాట్లాడి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి కృపను గ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం గమనించినట్లే హెబ్రీయులు రాసిన పత్రిక 8:5 మోషే గుడారమును అమర్చిపోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయటకు జాగ్రత్త పడుము. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. కొండ మీద చూపించిన మాదిరి చొప్పున నీవు మరి సమస్తము చేయటకు జాగ్రత్త పడాలని మోషేతో దేవుడు చెబుతున్నాడు. దేవుడు మోషేకి ఆ కొండ మీద దేవుడు బయలుపరుచున్నాడు. ఆ మాదిరి చొప్పునే కానీ సమస్తము చేయటకు నీవు జాగ్రత్త పడాలి. దేవుడు ఒక మాదిరి చూపించినాడు. ఆయన గుడారంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అలాగే ఆవరణము. ఇశ్రాయేలీలు తమ పాపములను ఒప్పుకొని ఆ గొర్రె మీద చేతులుంచినప్పుడు ప్రధాన యాజకుడు ఆ గొర్రెలను మరి వధించి దాని యొక్క చర్మాన్ని ఒలిచి వాటిని దాన్ని ఖండించి దాన్ని దహన బలి అర్పించేవాళ్ళు. కాబట్టి అది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాము. పాప పరిహారార్థమై బలి అర్పించేటప్పుడు ఏ విధంగా అర్పించాలో, ఏ విధంగా దేవుని సేవ చేయాలో మోషేకి దేవుడు బయలుపరిచినాడు. ఆ మాదిరి ప్రకారంగా చేయాలని మోషేకు దేవుడు తెలియపరిచినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క సన్నిధిలో మనము మాదిరిగా జీవించాలి. ఎటువంటి మాదిరిగా జీవించాలి? దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. దేవుడు మనకు చూపించే మాదిరి ప్రకారంగా మనం బ్రతకాలి. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాదిరి చూపించినాడు. ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడిగినప్పుడు పేతురు అంటాడు, ప్రభు నా కాలు కడగొద్దన్నాడు.
కాళ్ళు కడగకపోతే పరలోకానికి పాలు లేదని చెప్పాడు. అయితే తల్లిని చరికాల వరకు కడగమన్నాడు. స్నానం చేసిన వాడు కాలు కడుక్కుంటే సరిపోదన్నాడు. యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ఒక మాదిరిని చూపించినాడు. మనం చూస్తాము దేవుని యొక్క వాక్యములో, ప్రియులారా, యేసు ప్రభు ఒక మాదిరి. యోహాను సువార్త 13:14-15 అక్కడ తమ యొక్క శిష్యుల యొక్క పాదములు కడిగి నేను మీకు చేసినట్లుగా మీరును చేయండి అన్నాడు. అంటే యేసు ప్రభు ఏ విధంగా తగ్గించుకున్నాడో అలాగే ప్రత్యేక విశ్వాసి కూడా తమ జీవితంలో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మోషేకు దేవుడు చెప్పినాడు, మాదిరి ప్రకారముగా ఆ కొండ మీద నీకు ఏ విధమైన మాదిరి చూపించినానో ఆ మాదిరి ప్రకారంగా నీవు చేయటకు జాగ్రత్త పడమని దేవుడు చెప్పినాడు. గొర్రెని వధించిన తర్వాత దాని యొక్క తోలు తీసివేయాలి. అనగా గొర్రె యొక్క తెల్లగొర్రెలుంటాయి, నల్లగొర్రెలుంటాయి, మచ్చలుంటాయి, రకరకాలుగా ఉండొచ్చు. కానీ తోలు తీసివేయబడినప్పుడు అది ఏమీ కనిపించదు. తోలు తీసేసిన తర్వాత మాంసమును. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క దృష్టిలో చూసినట్లయితే అందరూ ఒకటే. గొప్పవాడని లేదు, పేదవాడని లేదు, పెద్ద కులం లేదు, చిన్న కులం అని లేదు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత కులం అనేది లేదు. ఆ తోలు తీసివేయబడాలి. అనగా యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా అన్నిటినీ విడిచిపెట్టేసేయాలి. ఈరోజున చాలా సంఘాల్లో, విశ్వాసుల్లో కనపడుతున్నది ఏంటంటే వివాహాలు కడుకొచ్చేకల్లా మా యొక్క కులంలోనే పెళ్లి చేయాలి, మా కులస్తులనే చేయాలని ఈరోజున మారు మనసు పొందుతున్నారు, బాప్తిస్వం పొందుతున్నారు. కానీ కులాన్ని విడిచిపెట్టేవారుగా లేరు. కులాన్ని పట్టుకొని కులాన్ని వెంబడిస్తున్నారు. ఎంత విచారకరమైందో చూడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏదీ లేదు. అందరూ క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి వారే. అందరి కోసం ప్రభు ప్రాణం పెట్టినాడు. హెచ్చుతగ్గులు లేవు పరలోకంలో. ఈరోజున సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులు చూస్తే చాలా దేవుడు దుఃఖపడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూసారా? కాబట్టి తోలు తీసివేయబడాలి. అనగా మనిషి యొక్క జీవితంలో అది తోలు తీసివేయబడినప్పుడు ఆ మాంసానికి ఏమి కనిపించదు. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీ పాపం లొప్పుకుంటున్నప్పుడు నీ యొక్క జీవితంలో కులం అనేది కానీ ఇంకా ఫలానే వర్గం కానీ ఫలానే పేరు కానీ ఏది ఉండటానికి వీలు లేదు. నీవు క్రైస్తవుడిగా ఉండాలంతే. అలాంటి యొక్క క్రైస్తవుడిగా మనం జీవించగలుగుతున్నామా? వివాహ రంగాల్నే మా యొక్క కులంలోనే చేయాలి, మా యొక్క మనుషులు కావాలని ఈరోజున కులాన్ని పట్టుకొని వెంబడిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, రెండవదిగా ఆయన ఆ యొక్క దహన బలి అర్పించేటప్పుడు వాటి యొక్క అంతరములు తీసివేయదని, మరి బలిపశువు మీద పెట్టాలి, దాన్ని దహించివేయబడాలి. అనగా అంతరంగంలో మన అంతరంగము, మన హృదయంలో ఉన్నటువంటి యొక్క మలినము, మస్టు అనేది చాలా భయంకరమైనది. మనుషుని యొక్క హృదయంలో అనగా దేవుని వాక్యంలో మార్కు సువార్త 7:21 మనం చూస్తే మనుషుని హృదయంలో అనగా దురాలోచనలు, చెడుతనము, మరి కామ వికారము, అపవిత్రత, మరి హృదయంలో అనేకమైన చెడ్డవి ఉండేవి. ఎన్ని కూడా మనుషుని యొక్క హృదయం నుంచి వచ్చి అది మనుషుల్ని అపవిత్రపరుస్తుందని రాయబడి ఉంది. కాబట్టి లోపల ఉన్నటువంటి యొక్క అసూయ, ద్వేషము, కలహము, మత్సరాలు ఇవన్నీ కూడా దహించబడిపోవాలి. దేవుని బలిపీఠం దగ్గర కాల్చబడిపోవాలి. అనగా ఎన్ని కూడా కాలిపోవాలి. మరి అసూయ పోతుందా, ద్వేషం పోతుందా, పగ ఉంటుందా నీ జీవితంలో? ప్రార్థిస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఈర్ష స్వభావం నీలో కనబడుతుందా? ఇవన్నీ కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అది దహించబడిపోవాలి. నీవు పరిశుద్ధుడిగా మార్చబడాలి. దేవుడు చూపించిన ఒక మాదిరి ప్రకారంగా నువ్వు జీవించాలి. ఆయన ఒక మాదిరి చూపించినాడు. ఆయన అబ్రహాముని గురించి చెప్తూ అంటాడు, మరి జక్కయ్యను చూసి అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. అర్థమేంటి? జక్కయ్య యేసు ప్రభు తన యొక్క గృహంలోకి వచ్చినప్పుడు అతని యవన దగ్గర అయితే అన్యాయం తీసుకున్నానో 4 అంతలు చెల్లిస్తాను ప్రభు అన్నాడు. యవన దగ్గర అయితే అన్యాయం తీసుకున్నాను, 4 అంతలు చెల్లిస్తాను, ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చేస్తా అన్నాడు. చూడండి అతనిలో ఎంత మార్పు కనపడిందో చూడండి. అతనిలో మారు మనసు, పశ్చాత్తాపం కనిపిస్తూ ఉంది.
పాపాన్ని ఒప్పుకోవటమే కాదు విడిచిపెట్టేస్తున్నాడు. ఈరోజు నా పాపం ఒప్పుకుంటున్నా కానీ దాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నాం. వెళ్ళి సమాధానం పడుతున్నాడు, ఎవరిదైతే అన్యాయం తీసుకున్నానో నలుగతులు ఇచ్చేస్తా ప్రభు అన్నాడు. ఒప్పుకుంటున్నావు, సమాధానం పడుతున్నావా? భార్యతో గొడవ పడుతున్నావు, భర్తతో గొడవ పడుతున్నావు, వెళ్ళి సమాధానం పడుతున్నావా? తల్లిదండ్రులతో గొడవ పడుతున్నావు, వెళ్ళి సమాధానం పడుతున్నావా? ఎక్కడైతే అన్యాయంగా నువ్వు తీసుకొచ్చిన సొమ్ము తిరిగిచ్చేయగలుగుతున్నావా? నీ హృదయాన్ని నీ జీవితాన్ని సరిదిద్దుకోకపోతే నువ్వు అమాదిరిగా జీవించే వ్యక్తిగా ఉంటావు. నీవు నీ హృదయంలో ఎటువంటి ఫలభరితమైన జీవితం ఉండదు. ఏది అన్యాయముగా ఏది కూడా నీ హృదయంలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి అన్నీ కూడా దహించబడాలి ఆ యొక్క బలి పశువుని దేవునికి అర్పించేటప్పుడు, బలర్పించేటప్పుడు వాటిని అన్నింటి కూడా కాల్చివేయబడినాడు. కాబట్టి నీ హృదయంలో ఉన్న చెడు, అసూయ, ద్వేషము ఎన్ని కూడా దహించబడిపోవాలి. నీలో పరిశుద్ధత కలిగి ఉండాలి, సమాధానము అప్పుడు నీ హృదయంలోకి వస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఆయన ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు నా ప్రియ సోదరుడు, యేసు ప్రభుకు ఉన్నటువంటి మాదిరి మనం మన యొక్క గురి పెట్టవలసింది ఎవరంటే యేసు క్రీస్తే మన గురి. ఆయన వైపు మనం చూడాలి. ఆయన పెందలకడలేసి అరణ్య ప్రదేశమునకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. పెందలకడ లేచాడు ఆయన. మార్కు సువార్త 1:35 వచ్చిన మనం గమనించినట్లయితే ఇంకనో చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మరి అటువంటి మాదిరి నీలో కనిపిస్తున్న ఒక క్రైస్తవుడిగా నువ్వు పిలువబడుతున్నావు, ఒక ఆత్మీయుడిగా చెప్పబడుతున్నావు. ఉదయాన్న లేచి మార్నింగ్ లేచి దేవుని కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నావా? ప్రార్థనా జీవితం ఉందా నీకు? ఈరోజున ఎన్ని మాటలైనా చెప్తూ ఉంటారు కానీ ప్రార్థన చేయమంటే చాలామంది ప్రార్థన చేయట్లేదు. యేసు ప్రభు సాయంకాలం వేళ ఆయన ఒలీవ కొండకి వెళ్ళి కాలం గడిపినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన పగలు దేవాలయంలోను సాయంత్రం ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తుకు ఉన్నట్టున లక్షణాలు, ఆయన అలవాట్లు మన జీవితంలో కూడా నేర్చుకుంటే ఆ మాదిరి ప్రకారంగా మనం జీవిస్తే నీవు కూడా ఇతరులకు ఒక మాదిరికరంగా నువ్వు జీవిస్తావు. పౌలు కూడా అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. పౌలు క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా నన్ను పోలి నడుచుకోవడానికి పౌలు చెబుతున్నాడు. అంటే మమ్మల్ని గురి పెట్టండి, మేము ఏ విధంగా ప్రభువుని వెంబడిస్తున్నాము. పౌలు తన జీవితంలో ఎలాగ ప్రభువుని వెంబడించినాడు. ఆయన అనేకమైన శ్రమలు పడ్డాడు. ఆయన అనేకమైన దెబ్బలు తిన్నాడు. అనేకమైనటువంటి వడబద్దలైపోయిన పరిస్థితులు ఉన్న ప్రయాణాల్లో బెత్తాలతో కొట్టారు ఆయన్ని, రాళ్ళతో కొట్టారు. ఎంత భయంకరంగా క్రీస్తు కొరకు హింసించబడ్డాడో చూడండి. కొంచెం శ్రమరంగానే కష్టంగానే చాలామంది దేవుడు ఉన్నాడా, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇన్ని బాధలు వస్తున్నాయని చాలా కృంగిపోతున్నటువంటి వారు ఉన్నాం. నీ యొక్క జీవితంలో నువ్వు చూడవలసింది, గురి పెట్టవలసింది ఎవరంటే ఆ యొక్క యేసుక్రీస్తు వైపు నువ్వు గురి పెట్టాలి. అలాగే పౌలు అంటున్నాడు, నన్ను పోలి మీరు నడుచుకోమన్నాడు. పౌలు కూడా తన జీవితంలో అనేకమైన శ్రమలు ఆయన పడ్డాడు. కాబట్టి ఒకటి, మనము యేసుక్రీస్తు ఏ విధంగా తగ్గించుకున్నాడని తగ్గించుకోవాలి. ఎలాగ ప్రార్థన చేస్తాడో అలాంటి ప్రార్థనా జీవితం నువ్వు నేర్చుకోవాలి. ఎలాగ శ్రమలను ఆయన ఓర్చుకున్నాడో అలాగ నీ శ్రమల్లో పాలువడవటానికి దేవుని యొక్క కార్యాలను పాల్గొవాలి. కాబట్టి ఈరోజున ప్రియ సహోదర సహోదరి, మాదిరిగా ఉంటున్నావా? సంఘములో నువ్వు మాదిరిగా ఉంటున్నావా? సేవకుడిగా నువ్వు మాదిరిగా ఉంటున్నావా? ఒక విశ్వాసిగా నువ్వు మాదిరిగా ఉంటున్నావా? నీ కుటుంబంలో ఒక తండ్రిగా నీ కుటుంబానికి ఒక మాదిరిగా ఉంటున్నావా? బిడ్డల ముందే భార్య అని తిడుతాం, తన కొడతాం, ఇటువంటి యొక్క పిల్లలు చూస్తున్నప్పుడు ఏం నేర్చుకుంటారు బిడ్డలు? నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? నీవు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం నేర్పిస్తున్నావా? ఉదయాన్నే లేచి వారికి దేవుని వాక్యాన్ని చదవటం నేర్పిస్తున్నావా? నిన్ను చూసి నీ బిడ్డలు ఏం నేర్చుకుంటూ ఉన్నారు? ఈరోజు నా ప్రియ సోదరి, ఎందుకు తల్లిదండ్రులతో బిడ్డలు రాలేకపోతున్నారంటే తల్లిదండ్రుల యొక్క అమాదిని బట్టి బిడ్డలు కూడా నడవలేకపోతున్నారు. నీ బిడ్డలు నిన్ను చూసి నడిచేవారిగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు వారు కూడా దేవుని వెంబడించేవారిగా ఉండాలి. నువ్వు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు, నువ్వు ప్రార్థిస్తే వాళ్ళు ప్రార్థిస్తారు, నువ్వు మాట్లాడే విధానం చూసినప్పుడు వాళ్ళు నేర్చుకుంటారు. మన బిడ్డలకి మనము ఒక మాదిరికరంగా ఉండాలి. సంఘానికి నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. ఒక దైవజనుడైతే సంఘానికి ఒక మాదిరిగా ఉండాలి.
ఒక నీ కుటుంబానికి ఒక మాదిరిగా ఉండాలి, భర్తవైతే ఒక మాదిరిగా ఉండాలి, భార్యతో ఒక మాదిరిగా ఉండాలి. అందుకనే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముచ్చుమ కంటే అమూల్యమైనది ఉంది. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూస్తే తన ఇంటి వారి యొక్క నడతలను కనిపెడుతుందని ఉంది. కాబట్టి ఇంటి వారి యొక్క నడతలు, బిడ్డల యొక్క నడతలు, వారు కాలేజీకి వెళ్ళి వస్తున్నారా లేదా, వారు చదువుకుంటున్నారా లేదా, వారు నిద్రపోతున్నప్పుడు వారి యొక్క పడకలో వాళ్ళు సెల్ ఫోన్లో ఉంటున్నారా, వారు ఏ విధంగా ఉంటున్నారో గమనించకపోతే నీ బిడ్డలను సాతాను పోడు చేస్తుంది. కాబట్టి నీ కుటుంబాన్ని నువ్వు చేయవలసింది ఏంటంటే వారి నడతలను కనిపెట్టాలి. నువ్వు నీ యొక్క జీవితం ఒక మాదిరిగా ఉండాలి. నీ బిడ్డలను వెంట పెట్టుకొని మందిరానికి వచ్చే వ్యక్తిగా ఉంటే వాళ్ళు కూడా ప్రభువు దగ్గరకు వస్తారు. కాబట్టి ఇక్కడ అంటే మాసిదోనియాలో అకాయలను విశ్వాసులందరికీ మాదిరిగా ఉండాలని చెబుతున్నాడు. కాబట్టి అంతేకాకుండా యవనస్తుడా అని ఇక్కడ చెబుతున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 4:12 వచనంలో నీ యవనను బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించుకోకునేకుడే. నీ యవనాన్ని బట్టి ఎవరు కూడా తృణీకరించుకోకుండా యవన కాలం అనేది మాదిరిగా ఉండాలని చెబుతున్నాడు. చూడండి, మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ మరి ఆ విశ్వాసులకు ఒక మాదిరిగా ఉండాలి. యవన కాలంలో యవనస్థులైనటువంటి వారు ఎలా ఉండాలో చెబుతున్నాడు తిమోతి రాసిన పత్రిలో. నీ యవనను బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించుకోకుండా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. మాటల్లోనూ ప్రవర్తనలోనూ నీవు విశ్వాసులకి మాదిరిగా ఉండు. యవన కాలంలో ఒక మంచి మాదిరిగా షడ్రకు మిషకు అభ్యుదయం అనేటువంటి వారు, దానియేలు లాంటి వారు ఒక మంచి మాదిరిగా ఉన్నారు. దానియేలు ఎంత మాదిరిగా ఉన్నాడు చూడండి. బాలుడిగా ఉండగానే తన యొక్క జీవితాన్ని ఎంతో పవిత్రంగా కాపాడుకున్నాడు. బబులోని దేశంలో వారు బానిసలుగా కొనుకోబడినప్పుడు రాజులు భుజించే ఆహారాన్ని వాళ్ళకి పెడుతున్నప్పుడు వారి దేవతలకు పెట్టిన ఆహారం మేము తినమన్నారు వాళ్ళు. మమ్మల్ని మేము అపవిత్రపరచుకోము కాబట్టి మాకు సహధాన్యం ఉండి అని అడిగినారు వాళ్ళు. మాకు మాంసం వద్దు, సహధాన్యాన్ని మాకు ఇవ్వండి, 10 రోజులు పరీక్షించమని చెప్పినాడు. ప్రియులరా, మరి 10 రోజులు పరీక్షించబడినప్పుడు రాజు భుజించే తిన్న ఆహారం తిన్న వారి కంటే ఈ షడ్రకు మిషకు అభినగలనటువంటి వారు, వారి యొక్క ముఖములు ఎంతో సౌందర్యంగా కనపడ్డాయి, కలగా కనపడ్డాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితంలో వారు పవిత్రతను వారు కోరుకున్నారు, పరిశుద్ధతను వారు కోరుకున్నారు. చూడండి, నీ యవన జీవితాన్ని పరిశుద్ధతను కోరుకోవాలి, అది చాలా శ్రేష్టంగా మారుతుంది. కాబట్టి నీ యవన కాలము ఇతరులకి యవనస్తులకు ఒక మాదిరిగా ఉండాలి. సంఘములో, సహవాసములో, దేవుని మందిరంలో వెళ్తున్నప్పుడు నిన్ను చూసినటువంటి యవనస్తులు కూడా, వాళ్ళు కూడా నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ మాటలు చూసినప్పుడు, నీ విశ్వాసం చూసినప్పుడు వాళ్ళు కూడా, మనము కూడా ఇలాంటి ఆత్మీయత కలిగి ఉండాలని నేర్చుకోవాలి. దానియేలు ఎంతో పవిత్రమైన జీవితాన్ని జీవించినాడు. దానియేలు ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. దానియేలు రోజుకి 3 మోకాళ్ళ మీద ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. దానియేలు చిన్న వయసు నుంచి కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. చూడండి, దానియేలు ఎంత ప్రధానులు, అధిపతుల్లో దేవుడు బబులోని దేశంలో ఎంత ఉన్నతమైన స్థాయికి దేవుడు పైకి తీసుకొచ్చినాడు, ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినాడో చూడండి. కాబట్టి నువ్వు గురి పెట్టవలసింది లోకంలో వ్యర్థత్వంలో తిరిగే వాళ్ళ వైపు కాదు, నువ్వు యేసు క్రీస్తు వైపు చూడాలి. అలాగే ఆత్మీయతలు ఉన్నటువంటి వారిని చూడాలి. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, అతడు నా దగ్గరకు వచ్చినాడు. అతడు ఆ ట్యూషన్ మాస్టర్ గురించి చెబుతూ ఉండేవాడు. మా మాస్టర్ గారు చాలా చాలా ఆత్మీయంగా ఉంటాడు, మంచి గిటారిస్టు, చర్చిలో వాయించాడంటే ఎంత అద్భుతంగా వాయిస్తాడో, ఇక ఇది ఈ శరీరం మట్టి శరీరంరా అని చెప్పేవాడంట. మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా నీతిగా ఉండాలి అని చెప్తూ ఉండేవాడు. ఇతను కూడా అతని మాటలు వింటున్నప్పుడు స్టూడెంట్గా ఆ యొక్క టీచర్ మాటలు, అతను చెప్పే బోధ అతని మీద చాలా అట్రాక్షన్ అయిపోయింది అతనికి. అయితే కొన్నాళ్ళైన తర్వాత ఆ ట్యూషన్ మాస్టరు ఇంకో ట్యూషన్ టీచరు ఒక ఆమె దాంట్లో జాయిన్ అవ్వటం అయింది. కొద్ది రోజులతో ఆమెతో పరిచయం పెరిగి ఆ యొక్క సహోదరిని తీసుకొని అతను వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఈ స్టూడెంట్ ఆ యొక్క మాస్టర్ని చూస్తూ ఎప్పుడైతే ఇది చూశాడో తన మనసు ఎలాగైందంటే, ఇక నేను మందిరానికి వెళ్ళలేను, ఇక నేను దేవుని దగ్గరికి వెళ్ళను, ఇదిగో ఈయన ఇలా అయిపోయాడు, ఇక నా జీవితం కూడా ఇలాగ అయిపోద్దని అతడు కృంగిపోయి ప్రార్థన మానేశాడు. ఆ సమయంలో నన్ను కలుసుకున్నప్పుడు చెప్పా, అబ్బాయి నువ్వు చూడవలసిందే మనుషుల్ని కాదు, దేశుక్రీస్తు వైపు చూడాలని చెప్పినాను. మనం మనుషుల వైపు చూస్తే వాళ్ళు బలహీనలే, రేపు బలహీన అయినప్పుడు నువ్వు కూడా బలహీనుడు అయిపోతావు. కానీ మనం చూడవలసింది, గురి పెట్టవలసింది అంటే యేసుక్రీస్తుని మనం గురి పెట్టాలి.
ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు ఆయన. ఆయన పవిత్రంగా జీవించినాడు ఆయన. ఆయన ఆయనలో పరిశుద్ధత ఉంది. ఆయన చూస్తే నువ్వు కూడా పరిశుద్ధుడిగా మారుతావు. మన యొక్క గురి యేసుక్రీస్తు అయి ఉండాలి. మన యొక్క జీవితం యేసుక్రీస్తే మనకు మోడల్. ఆయన్నే మనం వెంబడించాలి. కాబట్టి ఆ మాదిరి ప్రకారంగా మనం జీవించాలి. ఆయన క్షమించినాడు ఆయన. ఆయన శత్రువులను క్షమించినాడు ఆయన. అలాగే నీవు కూడా క్షమించాలి. దేవుని మాదిరి అంటే ఆయన క్షమించినట్లుగా నీవు కూడా క్షమించాలి. ఆయన ప్రేమించినట్లుగా ఇతరులకు కూడా ఆత్మీయంగా వాళ్ళని ప్రేమించి ప్రభువు దగ్గర తీసుకురావాలి. ఆయన ఏ విధంగా ప్రార్థించేవాడో అలాంటి ప్రార్థన జీవితం నేను నేర్చుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. అటువంటి మాదిరి మనం జీవించాలి. అందుకంట దుష్టులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపహాసుకులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దాని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడని సెలవిచ్చినాడు. అతడు నీటి కాలంలో ఏరు నాటబడే ఆకువాడుక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడి జీవితము ఫలిస్తుంది. కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలి. యవనులు దేని చేత తమ నడతలు శుద్ధి చేసుకుంటారు అంటాడు. నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకుని చేతదే కదా ఆ 119వ కీర్తనలో దావీదు రాస్తున్నాడు. అవును ప్రియులరా, మరి వారి యొక్క జీవితంలో మనం చూసినప్పుడు మరి దావీదు యొక్క జీవితంలో కూడా చూస్తే దావీదు యొక్క వాక్యాన్ని తను ముందు పెట్టుకున్నాడు. అలాగే మోషేతో దేవుడు చెబుతున్నాడు. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడని రాయబడి ఉంది. మోషే భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడై ఉంది. కాబట్టి మోషే మాదిరిగా ఆయన నడిచినాడు. కాబట్టి ఈరోజున ప్రియా సహోదరుడా, సహోదరి, నీవు ఒక మాదిరికరంగా జీవించాలి. నమ్మకస్తుడిగా ఉండాలి. సాత్వికుడిగా నీవు ఉండాలి. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి యొక్క ప్రార్థనా జీవితాన్ని, క్షమించే జీవితాన్ని, పరిశుద్ధతని కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి అందుకనే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అంటాడు, ప్రవక్తల యొక్క శ్రమల అనుభవములను వారి యొక్క ఓపికను మాదిరిగా మన ముందు వారి పెట్టినారు. ప్రవక్తల యొక్క చూడండి, మనకి ప్రవక్తల శ్రమ అనుభవం ఉంది. వారి ఓపిక వారి యొక్క జీవితంలో ఒక మాదిరిగా కనిపిస్తూ ఉంది. మరి వారి యొక్క ప్రవక్తలు మన యొక్క బోధించినటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రవర్తన, వారి యొక్క మరి చూస్తే శ్రమ, వారి యొక్క ఏ విధంగా వారు ఓర్పు కలిగి జీవించారో ప్రతి క్రైస్తవుడు కూడా ఓర్పు కలిగి మనం జీవించాలనే దేవుని వాక్యము సెలవిస్తోంది. కాబట్టి అందుకనే మరి మాదిరి చొప్పున మాదిరిగా ఉండాలి ప్రతి యొక్క విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి యొక్క సహోదరుడు సంఘములో మాదిరిగా జీవించినప్పుడు ఈ ఇతరులు ప్రభువు దగ్గరికి వస్తారు. ఇతరులు ఆశీర్వదించబడతారు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నీ తోటి వారు కూడా ప్రార్థనలు నడుస్తూ ఉంటారు. నువ్వు మోకరిస్తే బిడ్డలు మోకరిస్తారు. నువ్వు ప్రార్థిస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉంటారు. ఈ రోజున ప్రియ సహోదర సహోదరి, లోకం చాలా భయంకరమైన స్థితిలో ఉంది. ఈ రోజున చాలామందిని భక్తిని పాడు చేసే ఉంది. ఈరోజున సంఘాల్లో కూడా జరుగుతున్న విషయాలు ఏంటంటే బైబుల్తో పాటు ఫోన్ కూడా తెచ్చుకుంటున్నారు. మరి బైబుల్ తీయకోకుండానే ఫోన్లో బైబుల్ తీసి చూస్తూ ఉన్నారు. అది చాలా విచారకరమైంది. బైబుల్ అంటే అది పరిశుద్ధమైంది, కానీ ఫోన్లో అనేక రకాలమైన ఉంటాయి. కాబట్టి వాటిని చూస్తూ నీకు అనేకమైనటువంటి వాటిని నువ్వు చూసే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈరోజున లోకము నీ యొక్క బిడ్డల వైపు వెళ్ళుకోకుండా, నీ కుటుంబంలోకి వెళ్ళి పాడు చేయకోకుండా నువ్వు చాలా మాదిరిగా నీ బిడ్డల మధ్య ఉండాలి. నువ్వు ఫోన్ చూస్తుంటే నీ బిడ్డలు కూడా చూస్తారు. నువ్వు ఏదైతే చూస్తావో వాళ్ళు కూడా అదే చేస్తారు. కాబట్టి నీవు నీ కుటుంబంలో నీ బిడ్డల మధ్య ఒక మాదిరిగా నువ్వు జీవించాలి, ఒక మాదిరిగా ఉండాలి. ఈరోజున చాలామంది యొక్క జీవితాల్లో ఆ మాదిరిగా ఉండటం వల్లనే సంఘంలో కూడా చాలామంది దారి తప్పుతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు, మరి ఆ యొక్క సొంత మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్కటి కూడా మాదిరిగా ఉండాలి. ప్రభుకి మాదిరిగా ఉండాం మనము. ఆయన మనకు ఒక మాదిరి చూపించినాయండి. ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన యొక్క మార్గంలో మనం నడవాలి. నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నానన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి అంతకు ఎవడే వెళ్ళాడని సెలవిచ్చినాడు. కాబట్టి ప్రభు మార్గము ఆయన ఒక మాదిరి మనకు చూపించినాడు. కాబట్టి ఈ రోజున మన యొక్క జీవితాల్లో కూడా ఇతరులకి మనం ఒక మాదిరిగా ఉండాలి, తగ్గించుకోవాలి, వినయము విధేయతకి వెళ్ళేటువంటి వారికి ఉన్నాం.
కాబట్టి యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టుకోనే భాగ్యం ఎంచుకోలేదు కానీ తను తానే రిక్తిని చేసుకొని ఆయన ఈ లోకంలో ఆయన ఒక దాసుని యొక్క స్వరూపం ధరించి ఆయన తను తానే రిక్తునిగా చేసుకొని సిలువ మరణం పొందినంతగా తను తానే తగ్గించుకున్నాడు. యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడండి! అటువంటి తగ్గింపు మన జీవితంలో ఉండాలి. ఈ రోజున నీ యొక్క ఆస్తిని బట్టో లేకపోతే నీ అంతస్తుని బట్టో నీకు కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తున్నామేమో, మనం ప్రభు దగ్గర మనల్ని మనం తగ్గించుకునే వారిగా ఉందాం. మనల్ని మనం సరిదిద్దుకునే వారికి ఉన్నప్పుడు దేవుడు మన హృదయాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. మనం ఇతరులకు ఒక మాదిరిగా మనం జీవిస్తాము. అనేక మంది ఆ పరిశుద్ధతలకు వస్తారు. అనేక మంది నీతిగా బ్రతుకుతారు. అనేక మందికి నువ్వు ఒక మార్గదర్శిగా నువ్వు జీవిస్తావు. కాబట్టి అటువంటి యొక్క ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి అందుకే అంటున్నాడు, మోషేతో దేవుడు చెప్పినాడు. మోషే అంటున్నాడు, గుడారం అమర్చిపోతున్నప్పుడు కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున సమస్తము చేయటకు జాగ్రత్త పడమన్నాడు. దేవుడు చూపించాడు, ఆ ప్రకారంగా నీవు చేయాలి. కాబట్టి నీ సొంత ఆలోచన ప్రకారంగా చేయకూడదు. నీ యొక్క దేవుడు ఏదైతే నీకు చూపిస్తున్నాడో ఆ ప్రకారంగా జీవించాలి. అందుకనే మన యొక్క కుటుంబాన్ని, మన జీవితాన్ని దేవుని వాక్యం మీద మనం కట్టుకోవాలి. మన దేవుని వాక్యం మీదే కట్టుకోవాలి. కాబట్టి వాక్యాన్ని రోజు ధ్యానం చేయాలి. వాక్యం రోజు చదవాలి. ఆ వాక్యం ఏం చెప్తుందో అది చేయాలి. కాబట్టి మనుషుల మాటల్లో లేకపోతే ఇతరుల మాటల ప్రకారంగా మనం జీవించకూడదు, కానీ దేవుని యొక్క సత్యంలోకి మనం నడవాలి. ఈ రోజున చాలామంది అన్యులతో సహవాసం చేయటం వల్ల వాళ్ళ క్రియలు నేర్చుకున్నట్లు కానీ ఈరోజు చాలామంది పద్ధతులు కూడా సంఘాల్లో కూడా మరి అన్యుల పద్ధతులు పాటిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. మరి ఆ గృహప్రవేశాలప్పుడు లేకపోతే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మరి ఆ వర్జాలు చూస్తున్నారు, డేట్లు చూస్తున్నారు, మరి పాస్టర్ గారితో కూడా డేట్లు చూపిస్తున్నారు. ఆ విధంగా సంఘంలో సంఘస్థలను బట్టి పాస్టర్ గారు నడిచేవాడు ఉండకూడదు. వాక్యాన్ని బట్టి దేవుని సేవకుని నడవాలి. దేవుని సేవకుని బట్టి ఆ వాక్య ప్రకారంగా సంఘం నడిచే వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా సంఘానికి ఒక మాదిరిగా ఉండి హెచ్చరించే వ్యక్తిగా ఉండాలి. నీ యొక్క కుటుంబానికి ఒక మాదిరిగా ఉండాలి. నీ బిడ్డలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ప్రార్థన చేద్దాం, ప్రభువును అడుగుదాం. మరి ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మోషే యొక్క దేవుడు చూపించిన ఆ మాదిరి ప్రకారంగా మరి హెచ్చరించి ఆ దేవుడు హెచ్చరిక చేశాడు. ఆ విధంగా మన జీవితాలను కూడా మరి యేసుక్రీస్తు ఒక మాదిరిగా ఉన్నాడు, పౌలు ఒక మాదిరిగా మనం జీవిస్తున్నాడు, అలాగే మనము ఇతరులకు మాదిరిగా ఉండాలి, మన కుటుంబానికి ఒక మాదిరిగా ఉండాలి, సంఘానికి ఒక మాదిరిగా ఉండాలి. ఆ విధంగా ప్రభు ఉంచినట్లుగా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. మీరు ఏ సమస్యల్లో ఉండారో, ఏ కష్టంలో ఉండారో, ఏ ఇబ్బందుల్లో ఉండారో, ఏ సమస్య మీకు తీరట్లేదు, ఇబ్బంది పడుతున్నారో, ఈ రోజున ఈ వాక్యాన్ని విన్న మీరు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు మీ విషయంలో మరి దేవుడు కార్యం చేయాలని ప్రార్థన చేస్తా. మీరు కూడా మనసులో ఏ సమస్యలో ఉన్న మీ హృదయ వాంఛను దేవుడు తీర్చబోతున్నాడు. మీకున్న ఆర్థికమైన సమస్యలు దేవుడు తీర్చబోతున్నాడు. మీకున్న అప్పుల నుంచి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. మీ బిడ్డల యొక్క వివాహాలు ఇంకా జరగలేని దిగులు పడుతున్నావా, దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. అలాగే నీ యొక్క చదువుకున్నావు ఇంకా ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావా, ఇంజనీరింగ్ చదివా నాకు సరైన జాబ్లో బాధపడుతున్నావా, మరి ఫారెన్ వెళ్ళడానికి ఎంఎస్సీ నాకు ఇంకా వీసా రాని బాధపడుతున్నావా, ఈ రోజున ఏ సమస్యల్లో ఉండావో నీ పరిస్థితి అంతా కూడా దేవునికి తెలుసు. నీ మనస్ఫూర్తిగా అవును ప్రభు నాకు సహాయం చేయమని నీ మనసులో నువ్వు ఈ రోజున నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు నీకు జరిగించబోతూ ఉన్నాడు. ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు, ఒక ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నాడు. ప్రభు తన కార్యాన్ని పట్ల ఆయన చేయడానికి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ప్రార్థిస్తుండగా నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో దేవుడు దాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభా, ఈ సమయంలో తండ్రి ఎవరైతే ఏ కష్టంలో ఉన్నారో, తమ మనసులో ఎంతో బాధపడుతున్నారో, అనేకమైన సమస్యల్లో ఉన్నారు, ఆర్థికమైన పరిస్థితుల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు నాయన, మరి వివాహాలు అవ్వలేక చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు, అలాగే తండ్రి వీసా రాక బాధపడే వాళ్ళు ఉన్నారు, అలాగే తండ్రి వ్యాపారము అభివృద్ధి చెందక బాధపడేవారు ఉన్నారు. నాయన ఈ సమయంలో ఏ సమస్యలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్న ఒక అద్భుతం మీరు చేయబోతూ ఉన్నారు, ఒక ఆశ్చర్యకారం చేయబోతూ ఉన్నారు నాయన. అందుని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి కొరకు, సహోదరి కొరకు ప్రార్థిస్తుండగా ఇప్పుడే వారి జీవితంలో ఆ గొప్ప కార్యములు జరుగునుగాక, అద్భుతం జరుగునుగాక. ప్రభువు నీకు వందనాలు చెల్లిస్తున్నాం, కార్యాలు జరిగించు నాయన. విడిపోయిన కుటుంబాలను కట్టేవాడినివే,
బ్రతుకులు మార్చగలవాడి నీవే నాయన, స్థితిగతులు మార్చగలవాడి నీవే. దేవా కనికరించండి, అద్భుతం ఆశ్చర్యకారాలు జరిగించండి. ఈ సమయంలో ఎవరైతే వారి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం చేయబోతుందని స్తోత్రాలు చేస్తున్నాం. మీరే కృప చూపించండి, మీరే కార్యం జరిగించదాయన, గొప్ప వెలుగుతో నింపునాయన, కుటుంబాన్ని వెలిగించినాయన, శాంతిని సమాధానంతో నింపునాయన, అప్పుల నుంచి విడిపించినాయన, కుటుంబ సమస్యల నుంచి విడిపించినాయన, దేవ అద్భుతమైన కార్యాలతో నడిపించండి. వ్యాపారాన్ని మీరు దీవించండి ఆయన, వారి చేతి పనిని మీరు దీవించదాయన, యోగ యొక్క చేతి పని మీరు ఆశీర్వదించడం వల్ల ఆ దేశం అంతా ఆస్తి విస్తరించిపోయినది. ఆ విధంగా బిడ్డ యొక్క చేతి పనులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం, దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దుఃఖ దినములు సమాప్తమగును. అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసములందు ఉదయకాలమే 10:30 గంటలకు ఆరాధన జరపబడును. డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు, మీ కొరకు ప్రార్థించెదరు. రండి, మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము. మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్, అగాపే ఇవాంజలికల్ ఫెలోషిప్, డోర్ నెంబర్ 32-11-32, బందెరదొడి సెంటర్, మొగల్రాజపురం, విజయవాడ 5200010. మా ఫోన్ నంబర్ 9849140572.